नमस्ते तेलंगाना नेनु श्रीलता टी न्यूज़ की स्वागत बुलेटिन मुंदुगा हेडलाइंस चूद्दाम। अल्पपीडनानिकि अनुबंधंगा उपरितल आवर्तनं राष्ट्रंलो रेपटि वरकु अति भारी वर्षालु कुरिसे अवकाशं। वरद तग्गेंत वरकु जिल्लालोने उंडि परिस्थितुलनु समीक्षिंचंडि मंत्री सत्यवती राठोड्नु आदेशिंचिन सीएम केसीआर। भारी वर्षाल नेपथ्यंलो नीति पारुदल शाख अप्रमत्तं गोदावरी वरद उधृतिनी एप्पटिकप्पुडु समीक्षिस्तुन्नामन्न रजत कुमार। श्रीराम सागर प्रोजेक्टुकु पोटेत्तुतुन्न वरद 27 गेट्लु एत्ति लक्षन्नर क्यूसेक्कुलु दिग्वकु विडुदल। अंबेडकर् विग्रहं प्रांगणंलो ग्रीन इंडिया चालेंज एम्मेल्सी कविततो कलिसि मोक्क नाटिन भीम आर्मी चीफ चंद्रशेखर आजाद। తెలంగాణలో చమురు పంటల సాగులోను కేంద్రం వివక్ష ఆయిల్ సీడ్స్ కు నిధులు ఇవ్వలేదన్న ఎంపీ నామా నాగేశ్వరరావు। మణిపూర్ అంశంపై చర్చకు పట్టు వీడని విపక్షాలు పార్లమెంట్ ఉభయ సభలు రేపటికి వాయిదా। खम्मम मुन्नेरु वरदल्लो चिक्कुकुन्न वारिनि रक्षिंचेंदुकु सहायक चर्यलु कोनसागुतुन्नायि। पद्मावती नगर्लो मुन्नेरु वरद मुंचेत्तडंतो रेंडु इळ्ळल्लो मोत्तं 12 मंदि चिक्कुकुन्नारु। इक इंट्लो 7 मरो इंट्लो 5 उन्नट्लु एनडीआरएफ बृंदालु गुर्तिंचायि। वारिनि रक्षिंचेंदुकु एनडीआरएफ बृंदालु सहायक चर्यलु चेपट्टायि। सीएम केसीआर आदेशाल मेरकु सहायक चर्यलनु मंत्री पुव्वाड़ अजय कुमार समीक्षिस्तुन्नारु। मुन्नेरु वरद उधृतिपै मंत्री पुव्वाडकु सीएम केसीआर फोन चेशारु। सहायक चर्यलकु संबंधिंचिन विवरालनु मंत्रिनि अडिगि तेलुसुकुन्नारु। खम्मम मुन्नेरु वरदल्लो चिक्कुकुन्न वारिनि रक्षिंचेंदुकु सहायक चर्यलु कोनसागुतुन्नायि। पद्मावती नगर्लो मुन्नेरु वरद मुंचेत्तडंतो रेंडु इळ्ळल्लो मोत्तं 12 मंदि चिक्कुकुन्नारु। ओक इंट्लो 7 मरो इंट्लो 5 उन्नट्लु एनडीआरएफ बृंदालु गुर्तिंचायि। वारिनि रक्षिंचेंदुकु एनडीआरएफ बृंदालु सहायक चर्यलु चेपट्टायि। सीएम केसीआर आदेशाल मेरकु सहायक चर्यलनु मंत्री पुव्वाड अजय कुमार समीक्षिस्तुन्नारु। मुन्नेरु वरद उधृतिपै मंत्री पुव्वाडकु सीएम केसीआर फोन चेशारु। सहायक चर्यलकु संबंधिंचिन विवरालनु मंत्रिनि अडिगि तेलुसुकुन्नारु।
మున్నేరువాగులో చిక్కుకున్న వారిని రక్షించడానికి కొనసాగుతున్న సహాయక చర్యలపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాంబా అందిస్తారు. చెప్పండి సాంబా. వరదల్లో చిక్కుకున్నటువంటి 12 మందికి సంబంధించినటువంటి సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందం ఇప్పుడిప్పుడే ఖమ్మం నగరంలోకి చేరుకుంటుంది. వారందరినీ కూడా రెస్క్యూ చేసేందుకు అధికారులు ఒక ప్లాన్ సిద్ధం చేసి పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ముందస్తుగా అనుకున్న ప్రణాళిక ప్రకారం వారందరినీ రెస్క్యూ చేసి బయటికి తీసుకొచ్చేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా అధికారులు చేస్తా ఉన్నారు. 12 మంది రెండు కుటుంబాలకు సంబంధించినటువంటి వారు వేరువేరు ఇళ్లలో చిక్కుకొని ఉన్నారు. వారు పక్కపక్కన ఇళ్లలోనే చిక్కున్నప్పుడు కూడా ఫ్లడ్ లెవెల్ అధికంగా ఉండడంతో కొంత లోకల్ గా ఉన్నటువంటి డిఆర్ఎఫ్ బృందాలు వారిని రక్షించలేకపోయినాయి. కానీ ఆ స్పాట్ ను గుర్తించి అక్కడికి వెళ్లి వారి యొక్క యోగక్షేమాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే అధికారులు చేశారు. కానీ లోకల్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వారిని చేయలేకపోవడంతో సీఎం కేసీఆర్ కు సమాచారం చేరవేయడంతో విజయవాడ నుంచి భద్రాచలం వస్తున్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని ఇప్పుడు ఖమ్మం తరలించారు. ఖమ్మం నగరానికి సమీపంలో వారు ఉన్నారు. ఆ ఎన్డీఆర్ఎఫ్ బృందం చేరుకుంది. ఇప్పటికే మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో పాటు కలెక్టర్ విపి గౌతమ్, సిపి విష్ణు వారి అక్కడ మోహరించున్నారు. ఆ ప్రాంతంలో పర్యటించి ఎవరైతే వరద బాధితులున్నారో వారందరికీ కూడా ధైర్యం చెప్తా ఉన్నారు. అట్లాగే పునరావాస కేంద్రాలకు తరలి వెళ్ళాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. మంత్రి స్వయంగా బాధితుల ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళందరికీ నచ్చ చెప్తా ఉన్నారు. ఈ ఒక్క రాత్రికి కనుక ప్రభుత్వం ఇస్తున్నటువంటి పునరావాస కేంద్రాలు ఉన్నట్లయితే కనుక రేపు పొద్దున వరద తగ్గుతుంది. కాబట్టి అప్పుడు పునరావాస కేంద్రం నుంచి ఇళ్లకి తరలి వెళ్ళొచ్చు అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఇక్కడికి తరలి వెళ్తున్నారు. దీంతో సహాయ చర్యలకు కొంత వరద వల్ల కొంత ఇబ్బంది కలుగుతున్నప్పటికీ సహాయ చర్యలకు సంబంధించినటువంటి విషయంలో అధికారులందరూ కూడా సమన్వయంతో పనిచేయడం, ఇటు పోలీసు అటు రెవెన్యూకి సంబంధించిన అధికారులు కోఆర్డినేషన్ చేసుకుంటూ ప్రస్తుతం అక్కడ పెద్ద ఎలాంటి సిచ్యువేషన్ సరైనప్పటికీ కూడా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలనేటువంటి ఆదేశాల నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేస్తున్నారు. ఆ 12 మందిని రెస్క్యూ చేసేందుకు ప్రత్యేకమైన ప్రణాళిక రచించి ఆ ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని ఖమ్మం తీసుకొచ్చి అక్కడ ఖమ్మంలో ఉన్నటువంటి ఆ 12 మంది తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మున్నేరు వరద ప్రవాహం పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎప్పటికీ అప్పుడు అప్డేట్స్ తెలుసుకుంటూ ఆ మున్నేరు ప్రవాహానికి అనుకూలంగా వెళ్లి వారిని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో మంచికటి నగర్ కావచ్చు, పద్మావతి నగర్, వెంకటేశ్వర నగర్ తో పాటు మిగతా ప్రాంతాలు అన్ని చోట్ల కూడా మంత్రి స్వయంగా అక్కడ పర్యటించారు. కలెక్టరు, మేయరు అట్లాగే సిపి విష్ణు వారియర్ కూడా స్థానికంగా పరిశీలించి పర్యటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బాధితులకు ధైర్యం చెప్తున్నారు. దాదాపు ఇప్పటికే ఒక 2000 మంది దాకా ఖమ్మం నగరంలో వారందరినీ రెస్క్యూ చేసి తీసుకొచ్చారు. కొద్దిసేపటి క్రితమే టీన్యూస్కి కొంతమంది వరదలో చిక్కున్నటువంటి వారు టీన్యూస్కి కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. వారి సమాచారం కూడా సిపి విష్ణు వారియర్తో పంచుకున్నాం. మనం ఇప్పటికే టీన్యూస్ ఇచ్చినటువంటి సమాచారం మేరకు పోలీసు అధికారులు ఆ ప్రాంతానికి వెళ్తున్నారు. వారందరినీ రెస్క్యూ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బొక్కలగడ్డ ప్రాంతం ఏదైతే గణేష్ నిమజ్జనం జరిగేటువంటి ప్రాంతం ఉందో అక్కడ పెద్ద ఎత్తున ఫ్లడ్ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ నాయుడుపేటకు సంబంధించినటువంటి బ్రిడ్జ్ కావచ్చు, అట్లాగే ప్రకాశ్ నగర్ దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జ్ కావచ్చు, రెండు బ్రిడ్జ్లు రెయిన్ ఎఫెక్టెడ్, వాటర్కి ఎఫెక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున నీరు ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ ప్రాంతాలను ఖాళీ చేయించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అటు పక్క రూరల్ మండలానికి సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో కూడా అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. జలగం నగర్లో కావచ్చు, అటు పక్క ఉన్నటువంటి చర్చికి సంబంధించినటువంటి ఏరియాలో, నాయుడుపేట ముంపు ప్రాంతాల్లోతో పాటు కర్ణగిరి ముంపు ప్రాంతాల్లో కూడా, అట్లాగే టీఎన్జిఓ కాలనీకి సంబంధించినటువంటి ఏరియాలో కొంత మేరకు నీళ్ళు వచ్చినట్టుగా అధికారులు చెప్తున్నారు. ఆ ప్రాంతాల్లో కూడా పర్యటించి అక్కడ ఉన్నటువంటి బాధితులందరినీ కూడా రెస్క్యూ చేస్తున్నారు. ఈ రాత్రి కనుక గండం గడిస్తే రేపు కొంత శాంతించేటువంటి ఆస్కారం ఉంటుంది అనేటువంటిది ఒక అధికారులకు ఉన్నటువంటి సమాచారం. కాబట్టి అర్ధరాత్రి అపరాత్రి ఒకవేళ ఫ్లడ్ సిచ్యువేషన్ అరైజ్ అయ్యి గట్టిగా వరద పెరిగినట్లయితే కనుక అప్పటికప్పుడు రెస్క్యూ చేయడం ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి ప్రజలు సహకరించాలని స్వయంగా మంత్రి ఊరిలో తిరుగుతూ, ఖమ్మం పట్టణంలో తిరుగుతూ, 8-9 కాలనీలలో తిరుగుతూ ప్రజలను అవేర్ చేసేటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు. దాంతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, అధికారులు ఉండటంతో కూడా కొంతమేర బయటకు వస్తున్నారు. డిఆర్ఎఫ్ సిబ్బంది ఎవరైతే ఖమ్మం లోకల్ గా ఉన్నారో వారందరూ కూడా రెస్క్యూ చేసేటువంటి పనిలో నిమగ్నమై ఉన్నారు. వారి వల్ల సాధ్యమైనటువంటి చోట్ల వరకు ప్రజల్ని తీసుకురాగలుగుతున్నారు, పునరావాస కేంద్రాలు తరలించగలుగుతున్నారు. ఏదైతే వరదల్లో చిక్కున్నటువంటి 2 కుటుంబాలు ఉన్నాయో కొంత
డీప్ లెవెల్ వాటర్ లోకి ఆ ఇల్లు వెళ్లిపోవడం చుట్టూ నీళ్లు పెద్ద ఎత్తున ఆ వరద నీరు రావడంతోని స్థానికంగా ఉన్నటువంటి బోట్లతోని వారిని రక్షించడం కష్టతరంగా మారింది కాబట్టి ఎన్డీఆర్ఎఫ్ బృందాల సహాయం కోరటం సీఎం కేసీఆర్ దృష్టికి విషయం వెళ్లడంతో ఆయన స్వయంగా మానిటర్ చేసి ఇటు కలెక్టర్ని కావచ్చు అటు సిపిని కావచ్చు ఇటు మంత్రిని కావచ్చు ముగ్గురిని అవేర్ చేసి స్పాట్కి వెళ్ళి ఆ పరిశీలించమని చెప్పడంతో వారంతా కూడా స్పాట్లో మోహరించి ఉన్నారు. స్పాట్ నుంచి ఎప్పటికప్పుడు సీఎం కేసీఆర్కి అప్డేట్స్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కాసేపట్లోనే ఆ కుటుంబాలను రెస్క్యూ చేయబోతున్నారు. దాంతోపాటే జిల్లా కలెక్టర్ ఒక హెచ్చరిక జారీ చేస్తున్నారు. ఫ్లడ్ సిచ్యువేషన్స్ కొంత చేయిదాటేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా సంయమనం పాటించాలి, ప్రభుత్వంతో సహకరించాలనేటువంటి ఒక విజ్ఞప్తి కూడా కలెక్టర్ కావచ్చు అట్లాగే మున్సిపల్ కమిషనర్ కావచ్చు మేయర్ కావచ్చు చేస్తున్నారు. ఎందుకంటే ఫ్లడ్ సిచ్యువేషన్ ఇప్పుడు కంట్రోల్లో ఉంది కాస్త, కానీ రాత్రి దాటిన తర్వాత కాస్త పొద్దుపోయిన తర్వాత ఎలాంటి సహాయ చర్యలు చేపట్టాలన్నా కొంత ఇబ్బంది వాతావరణం ఏర్పడుతుంది కాబట్టి ఇప్పుడే తరలిపోవాలని చెప్తున్నారు. అట్లాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చూసినప్పటికీ దాదాపు ఇప్పటికే 3942 కుటుంబాలను అక్కడి నుంచి రెస్క్యూ చేసి దాదాపు 42 గ్రామాలను కూడా ఎఫెక్టెడ్ గ్రామాలను కూడా గుర్తించి వారు రెస్క్యూ చేసి పునరావాస కేంద్రాల్లో ఉంచినట్టు కొత్తగూడెం కలెక్టర్ ప్రియాంక అలా ప్రకటించారు. ఇట్లా రెండు జిల్లాలలో ఇటు కొత్తగూడెం జిల్లాలో కావచ్చు అటు భద్రాచలం అటు ఖమ్మం జిల్లాలో కావచ్చు రెండు చోట్ల కూడా వరద ఉధృతి కొనసాగుతుంది. కొంత గోదావరి శాంతించినప్పటికీ కూడా ఆ మున్నేరు మాత్రం ఉధృతంగా రావడంతో మున్నేరు ప్రాంతంలో కొంత ఇబ్బందికర పరిస్థితులను ఏర్పడినటువంటి వాటిని నేపథ్యంలో వాటిని టాక్టిఫైడ్గా హ్యాండిల్ చేస్తున్నారు. కోఆర్డినేషన్తో ఇటు పోలీసులు రెవెన్యూ సిబ్బంది కోఆర్డినేషన్తో హ్యాండిల్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కలెక్టరు అట్లాగే సిపి పరస్పరం కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. ఇటు పొలిటికల్గా మంత్రి దగ్గరున్నారు, స్థానిక కార్పొరేటర్లు అవసరమైతే పార్టీ కార్యకర్తలు కూడా రంగంలో దింపారు. చాలా వరకు ఇప్పటికే మున్నేరు పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను రెస్క్యూ చేయగలిగారు. దాదాపు 1200 నుంచి 2000 మందిని దాకా షిఫ్ట్ చేసినట్టుగా చెప్తున్నారు. ఇంకొక లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ 30-32 లెవెల్కి వస్తే కూడా ఏ ప్రాంతాలు ఎఫెక్ట్ అయితే అనేటువంటి అంశాన్ని కూడా వాళ్ళు క్యాలిక్యులేట్ చేశారు. ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలకు కూడా టైం ఇచ్చారు. ఈవినింగ్ 7:30 లోపు ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు తరలిపోవాలని చెప్తున్నారు. చాలా చోట్ల కూడా ప్రజల నుంచి కూడా స్పందన వస్తూ ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే వరద నీటిలో చిక్కుకోవడం కంటే ఈ ఒక్క రాత్రి తలదాచుకుంటే రేపు మధ్యాహ్నంకో రేపు సాయంత్రంకో వరద నీరు తగ్గిపోయేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రభుత్వంతో కోఆర్డినేట్ చేయడానికి కోఆపరేట్ చేయడానికి కూడా ప్రజల నుంచి కొంత సానుకూలత కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో ఎగువ నుంచి వస్తున్నటువంటి ఫ్లడ్ అట్లాగే ఉందని చెప్తున్నారు. మొబ్బాదు వరంగల్ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి ఫ్లడ్ ఏమాత్రం తగ్గలేదు కాబట్టి ఈ సిచ్యువేషన్ ఇట్లాగే కొనసాగుతుందంటున్నారు. అయితే డేంజర్ జోన్ లోంచి ఖమ్మాన్ని బయటపడేయాలంటే మరొక 12-14 గంటల పాటు కంటిన్యూ ఒక మానిటరింగ్ సిచ్యువేషన్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది, కంటిన్యూ సర్వేలెన్స్ పెట్టాల్సి ఉంటుంది కాబట్టి ఆ మేరకు ఇప్పటికే చాలా చోట్ల రోడ్లను బ్లాక్ చేసి బ్యారికేట్లు పెట్టి అక్కడ పోలీసుని డిప్లాయ్ చేసినటువంటి పరిస్థితి. వారందరినీ కూడా మానిటర్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ఎలాంటి సిచ్యువేషన్ జరిగినప్పటికీ కూడా ప్రాణ నష్టం అనేది ఉండకూడదు అనేటువంటిది ప్రభుత్వ లక్ష్యంగా కనపడుతుంది. అందుకే ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నారు. భద్రాద్రి రైట్ సాంబా, థ్యాంక్ యూ. ఖమ్మం నగరంలో మున్నేరు ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విస్తృతంగా పర్యటించారు. నేనున్నానంటూ వరద బాధితుల్లో భరోసా నింపారు. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని, వరద ప్రభావం తగ్గే వరకు ప్రజలంతా అందులో ఆశ్రయం పొందాలని సూచించారు. మోకాలు లోతు వరద, విపరీతమైన బురదను సైతం లెక్క చేయకుండా ప్రతి ఇంటికి వెళ్లి మంత్రి పువ్వాడ బాధితులను పరామర్శించారు. బొక్కలగడ్డ, మంచికంటి నగర్, వెంకటేశ్వర నగర్, పద్మావతి నగర్ ప్రాంతాలలో మంత్రి పర్యటించారు. కలెక్టర్ విపి గౌతమ్, సిపి విష్ణు వారియర్, మేయర్ పూనుకొల్లు నీరజతో కలిసి నగరంలో మున్నేరు వరద బీభత్సాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. మధ్యలో కడబండి ట్రైన్ చెప్పాలి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరదల పరిస్థితిపై మంత్రి సత్యవతి రాథోడ్కు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీఎం కేసీఆర్ సహాయక చర్యలపై ఆరా తీశారు. పరకాల చరివాగు వద్ద పరిస్థితిని సమీక్షిస్తున్న సమయంలో మంత్రి సత్యవతికి సీఎం కేసీఆర్ ఫోన్ చేశారు.
వరద తగ్గేంత వరకు జిల్లాలోనే ఉండి పరిస్థితులను సమీక్షించాలని ఆదేశించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రస్తుత పరిస్థితులను సీఎం కేసీఆర్ కు వివరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ సహాయక చర్యలు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. ఇక పరకాల చలివాగును పరిశీలించారు మంత్రి సత్యవతి. ముంపు ప్రాంతాల్లోని బాధితులను తక్షణమే గుర్తించి వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. పొంగి పొర్లుతున్న వాగుల మీదుగా ప్రజలు రాకపోకలు చేయకుండా నియంత్రించాలని, లోతట్టు రహదారుల వద్ద బారికేడ్లతో ప్రమాద హెచ్చరికలు ఏర్పాటు చేయాలని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు మంత్రి కొప్పుల ఈశ్వర్. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ కేంద్రంలో గోదావరి నది ప్రవాహాన్ని ఆయన పరిశీలించారు. కడెం, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోందని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ముందస్తుగా ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని తెలిపారు. ముందస్తు చర్యల్లో భాగంగా చెగ్యాం గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని మంత్రి కుప్పల తెలిపారు. వర్షాల కారణంగా నదులన్నీ కూడా పొంగి పొందుతున్నటువంటి సన్నివేశాన్ని మనం చూస్తున్నాం. మరి ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతం, దీనిపైన ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా నిండు కుండలాగా మారినాయి. మరి దీంతో అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై ఎక్కడికక్కడ చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. హైదరాబాద్ నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధికారులకు ఆదేశాలు ఇస్తూ అనుక్షణం మరి ఈ యొక్క విషయాల పట్ల వారు అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. మొత్తం గోదావరి పరియాక ప్రాంతం అంతా కూడా అధికారులందరూ ప్రజాప్రతినిధులందరూ కూడా అప్రమత్తమై ఏ క్షణాన ఏ విషయం జరిగినా దాన్ని ఖచ్చితంగా ఎదుర్కొని ప్రజలకు అన్ని రకాల చర్యలు అందించే విధంగా, అన్ని రకాల సహకారాన్ని అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్నామని నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో అత్యధికంగా వర్షపాతం నమోదైంది. ప్రాజెక్టులన్నీ నిండు కుండల్లా మారాయని తెలిపారు. కడెం ప్రాజెక్టుపై నీటిపారుదల శాఖ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తోందని రజత్ కుమార్ తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నామన్నారు. మిషన్ కాకతీయతో చెరువులకు గండ్లు పడటం లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు గేట్లు తెరిచి ఉంచాలని కోరడం జరిగిందని రజత్ కుమార్ తెలిపారు. ములుగులో 650 మిల్లీమీటర్ రెయిన్ఫాల్స్, కొన్ని చోట 400-450, తర్వాత మొత్తం రాష్ట్రంలో 200 మిల్లీమీటర్స్ కంటే ఎక్కువ రెయిన్ఫాల్స్ వస్తున్నాయి. ఇది ఒక అన్ప్రిసిడెంటెడ్ అకరెన్స్ ఉంది. ఇంత రెయిన్ఫాల్ ఒకే రోజులో ఇంత షార్ట్ టైంలో యాక్చువల్లీ చాలా పెద్ద డిజాస్టర్ రకంగా చూస్తారు. సో ద కాజ్ ఆఫ్ దీస్ రెయిన్ఫాల్స్ ఇస్ అ డిప్రెషన్ విచ్ ఇస్ సిట్టింగ్ ఓవర్ ది బే ఆఫ్ బెంగాల్ ఓవర్ ఒక స్ట్రెంథనింగ్ అవుతున్నది. సో ఈవెన్ ఫర్ ద నెక్స్ట్ 24 అవర్స్ ప్రిడిక్షన్స్ ఆర్ ఫర్ హెవీ రెయిన్ఫాల్. ప్రత్యేకంగా కొన్ని వల్నరబుల్ ఏరియాస్ ఉన్నాయి. అయితే అర్స్ట్వైల్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్, అర్స్ట్వైల్ వారంగల్ డిస్ట్రిక్ట్, అదేవిధంగా అర్స్ట్వైల్ ఈ ఖమ్మం డిస్ట్రిక్ట్. సో దీస్ ఆర్ ద 3 క్రిటికల్ ఏరియాస్ రైట్ నా. రేపైతే కిందకి వెళ్తుంది కొద్దిగా, సూర్యాపేట కూడా రెయిన్ఫాల్స్కి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మెయిన్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు అయితే గోదావరి బేసిన్లో ఎక్కువ ఉంది. గోదావరి బేసిన్లో ఒక రకంగా అంటే డిజాస్టర్ లైక్ సిచ్యువేషన్ ఉంది. సో ఆఫ్ కోర్స్ నీటిపారుదల శాఖ అయితే వీఆర్ కంప్లీట్లీ విజిలెంట్. గడ్డంలో యాక్చువల్గా 2 ఫ్లీట్ సర్ప్లసింగ్ వచ్చింది, బట్ నౌ ఇన్ఫ్లోస్ కొద్దిగా తగినాయి. సో వీఆర్ నౌ ఏబుల్ టు మెయింటైన్ అవుట్ఫ్లోస్ హయ్యర్ దెన్ ద ఇన్ఫ్లోస్. 214 క్యూసెక్స్ ఇన్ఫ్లో ఉంది, 234 క్యూసెక్స్ అవుట్ఫ్లో మెయింటైన్ చేస్తున్నాము. లైఫ్ లాస్ ఆఫ్ లైఫ్ ఎట్టి పరిస్థితులు మేము ప్రివెంట్ చేస్తాము. బట్ ఈ టైప్ ఆఫ్ రెయిన్ఫాల్లో జనరల్గా పబ్లిక్కి కూడా చాలా కాషియస్గా ఉండాలి. సో దే షుడ్ నాట్ గో అవుట్, దే షుడ్ నాట్ ఈ కొంచెం సెల్ఫీ వెల్ఫీ తీసుకోవడానికి, ఇవి అన్నీ ఇప్పుడు అసలు చాలా సీరియస్ సిచ్యువేషన్లో. ఫడ్ వాటర్ సిచ్యువేషన్ ఒక్కటే అంటే భద్రాచలంలో మాకు సెకండ్ ఇది క్రాస్ అయింది, థర్డ్ వార్నింగ్ లెవెల్ 53 పైన ఉంది.
యాక్చువల్ గా ప్రస్తుతం మనం 50 కి మెయింటైన్ చేస్తున్నాం అక్కడ వాటర్ సో ఆల్్రెడీ కొన్ని లో లైయింగ్ ఏరియాస్ ఆర్ ఐసోలేటెడ్ ఆ లో లైయింగ్ ఏరియాస్ కి మేము 22 గ్రామాలకి చేరల పినపాక ఇవన్నీ అంటే మండలాల నుండి 22 విలేజర్స్ హావ్ బీన్ ఎవాక్యుయేటెడ్ ఆల్సో తుమ్ముగుడెం సో దే హావ్ బీన్ ఎవాక్యుయేటెడ్ టు సేఫ్ హాబిటేషన్స్ భద్రాచలంలో కంటిన్యూస్ గా మానిటర్ చేస్తున్నాం భద్రాచలం టౌన్ కోసం దాదాపు 1560 హార్స్ పవర్ పంపింగ్ ఏర్పాటు చేశాము. ఇవి బులెటిన్ విశేషాలు. స్టే విత్ అస్.